నమస్తే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రమేష్. ఈ భారతీయ శిక్షా స్మృతిలోని కొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఐఎమ్ రమేష్ పటేల్, ఎల్ఎల్బి, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ హోల్డర్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్సో ద నేషనల్ రికార్డ్ హోల్డర్ ఆన్ ఐపీసీ కోడ్స్. ఈ మధ్య ఈ సమాజంలో ఆడవాళ్ళ పైన చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలను అల్లరి పెట్టడం అనేది ఒక సహజమైనటువంటి అలవాటుగా మారిపోయింది కొద్దిమంది పోకిరి మనుషులకి. సో ఒక స్త్రీని కనుక అల్లరి పెడితే ఎటువంటి జైలు శిక్ష వాళ్ళకి ఉంటుంది, కోర్టు ద్వారా వాళ్ళకి ఎటువంటి జరిమానా విధించబడుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మనం తెలుసుకోవడంతో పాటు ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి చట్టం పట్ల అవగాహన కల్పిస్తే ఎవరైనా సరే ఒక స్త్రీని అల్లరి పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడకుండా మనం నేరాన్ని కంట్రోల్ చేయవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. కొద్దిమందికి ఈ నేరం చేస్తేటువంటి జైలు శిక్ష ఉంటుంది, ఈ జరిమానా ఉంటుంది అనే విషయం తెలిసినప్పుడు అటువంటి నేరాలకు వాళ్ళు పాల్పడకుండా ఉంటారు. తద్వారా మనం నేరాన్ని కూడా నియంత్రణ చేయవచ్చు. ఒక న్యాయ విద్యార్థిగా, ఒక న్యాయవేత్తగా ఈ చట్టం పట్ల అవగాహన కల్పించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇకపోతే మనం విషయానికి వద్దాం. స్త్రీలను అల్లరి పెడితే, ఎవరైనా అల్లరి పెడితే సెక్షన్ 509 ప్రకారం వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ మధ్యన మనం చూస్తుంటాం ఈ కాలేజీ అమ్మాయిలు కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే గృహిణులు రోడ్డు పైన వాళ్ళ యొక్క పని మీద వెళ్తున్నప్పుడు కానీ, కొద్దిమంది పోకిరులు, లేకపోతే తాగిన మత్తులో కావచ్చు, లేకపోతే ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవాలి, మానసికంగా ఒకరిని బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక స్త్రీని అల్లరి చేయడం అనే ఒక కోణంలో ఎవరైనా సరే ఒక స్త్రీని కనుక అల్లరి పెడితే సెక్షన్ 509 ప్రకారం వాళ్ళకి కోర్టు ద్వారా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి కోర్టు జరిమానా కూడా విధిస్తుంది, అంటే నేర తీవ్రత బట్టి ఆ జరిమానా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ 509, సెక్షన్ 354. సెక్షన్ 354 ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక స్త్రీ పైన బలత్కారం చేసి తన పైన దౌర్జన్యం కనుక చేస్తే, తను గాయపరిస్తే కనుక నేర తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, జరిమానా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. 509 ఏంటంటే కేవలం స్త్రీని అల్లరి పెట్టడం, అంటే ఒక స్త్రీ రోడ్డు పైన నడుస్తున్నప్పుడు తను కనిపించే విధంగా కొన్ని సంజ్ఞలు చేయడం, కొన్ని గుర్తులు చేయడం, తర్వాత బూతు మాటలు మాట్లాడడం, లేకపోతే తను కనిపించే విధంగా కొన్ని రకాల డాన్సులు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలను వాడుతూ తనకు కనిపించే విధంగా కొన్ని పోస్టర్లు కానీ, ఫొటోస్ కానీ, లేకపోతే కొన్ని వస్తువులు కానీ తనకు కనిపించేటట్టు పెట్టి తనని అల్లరి కనుక చేసినట్లయితే ఇటువంటి నేరాలకి సెక్షన్ 509 ప్రకారం వాళ్ళకి కోర్టు ద్వారా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా, లేకపోతే తాగిన వాళ్ళు మత్తులు కావచ్చు, మీరు చిన్నదే కదా ఈ నేరం అని చెప్పేసి, చిన్న పనే కదా నేను చేసిందని చెప్పేసి మీరు అనుకుంటే కుదరదు. ఒకవేళ ఎవరైతే ఆ బాధితురాలు కోర్టులో కనుక ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కనుక పెడితే సెక్షన్ 509 కింద ఈ కోర్టు విచారణలో ఈ తప్పు కనుక, ఈ నేరం కనుక రుజువైతే మీకు 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఒక 2-3 నిమిషాల ఆనందం కోసం, మీ రాక్షసానందం కోసం కనుక ఒక స్త్రీని కనుక మీరు అల్లరి పెడితే చట్టపరంగా మీకు ఇటువంటి తీవ్రమైనటువంటి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా మట్టిలో కలిసిపోతున్న విషయాన్ని మీరు గమనించి స్త్రీల పట్ల చాలా గౌరవంగా మనం ప్రవర్తించాలి. ఎత్ర నారేస్తూ పూజితే తత్ర రమే దేవత అన్నారు మన పెద్దలు. స్త్రీలను గౌరవించే దేశం అనేది, స్త్రీలను పూజించే దేశం అనేది, స్త్రీలను ఒక తోబుట్టుగా భావించే దేశం అనేది. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం, అలాగే పూజిద్దాం. అంతేకాని క్షణికావేశంలో కావచ్చు, లేకపోతే మద్య మత్తులో కావచ్చు, ఎవరైనా సరే స్త్రీలను అల్లరి పెడితే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు వాళ్ళకి జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఉచిత న్యాయ సలహాల కోసం అవేర్నెస్ అబౌట్ ఉమెన్ సేఫ్టీ మీకు ఏమైనా అవసరం ఉంటే దయచేసి మీరు నాకు కాల్ చేయగలరు. మై నెంబర్ 9573-950095. థ్యాంక్ యూ సో మచ్.